వాణ్ణి జోకొడుతూ ఈసారి ఏమిటి వ్రాయడమా అని ఆలోచించాను. కానీ నా ఆలోచనలు నిలిచి సాగాయి కావు. రోజూ వాణ్ణి జోకొట్టేటప్పుడు వింత వింత భావాలు వస్తూ ఉంటాయి. అసలు తండ్రి పిల్లవాడిని జోకొడుతున్నప్పుడు వింత వింత భావాలు వస్తూ ఉంటాయి అనే ఒక భావన బై ఇట్ సెల్ఫ్ చాలా అద్భుతమైన ఆలోచన. అది ఈ మాటలు కాణిపట్నపు వెంకట సూర్యరామ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారివి, పాపులర్లీ నోన్ యాజ్ కాళీపట్నం రామారావు గారు, కారా అంటారు కొంతమంది. ఈ సన్నివేశం, ఈ సందర్భం ఎక్కడివి మనం చూద్దాం. పోరగా పోరగా చివరకు ఆసారి చూపించింది సీత. సీతకు ప్రతి లక్ష్మీవారం శ్రీకాకుళం నుంచి ఒక ఉత్తరం వస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి అని ప్రశ్నిస్తే మా రేవతి రాసింది అంటుంది. చూడవచ్చా అంటే పెదవులు కదపకుండానే చిరునవ్వు నవ్వుతూ, వల్ల కాదు ఏమీ అనుకోకండి అని నన్ను గాయపరిచి బుజ్జగించే చూపులు పెద్ద నల్లని కళ్ళల్లో మెరిపించి ఊరుకుంటుంది. మోటుతనం చేతకాక అదేమిటో చూడాలి అనే కోరికను అణుచుకుంటుండేవాణ్ణి. కానీ ఆఖరికి వేదన హెచ్చవుతూ వచ్చింది. ఇక ఉండబట్టలేక బాధపడి బాధపడి చివరికి ఒకనాడు మృదువుగానే మోటుతనం చేసి ఆ ఉత్తరం పుచ్చుకున్నాను. అందులో ఆమె అంత రహస్యంగా దాచవలసిన విషయాలేమీ లేవు, అదే అన్నాను సీతతో. కానీ ఒప్పుకోదు సీత. మా ఆడవాళ్ళ ఉత్తరాలు మీకెందుకు అంటుంది. నాకు వచ్చే ఉత్తరాలన్నీ నువ్వు కూడా చదువుతున్నావుగా, నేను ఎప్పుడైనా అభ్యంతరం పెట్టానా అన్నాను. సీత మాట్లాడలేక ఊరుకుంది. ఆ తర్వాత వారం వచ్చిన ఉత్తరం నన్ను పొగడ్తకు ప్రేరేపించింది అన్నాను. నాకు చాలామంది స్నేహితులు ఇంకా మనవాళ్ళు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, కానీ ఉత్తరం చదువుతుంటేనే విసుగు వస్తుంది. వాళ్ళ ఇబ్బందులు కష్టాలతో నిండి ఉంటాయి, ప్రతి సంసారంలోనూ ఉంటాయి అవి. అయినా అక్కడకు తామే మహాకష్టాల్లో పడి కొట్టుకుపోతున్నట్టు రాస్తారు. మనది కూడా సంసారమేనని, మనం కూడా అటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటుంటామని వాళ్ళకి తెలియదు కామోసు. ఈమె చూడు ఎంత కమ్మగా వ్రాస్తుందో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చక్కని పక్కి భాష ఎలా అలవడ్డాయా అని, ఏం చదువుకున్నది ఆవిడ? నేను అది చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్.
నాలానే థర్డ్ ఫారం పాస్ అయ్యి మానేసింది. కానీ చాలా పుస్తకాలు చదివింది. మరి ముద్దుగు నువ్వు తలక్రిందులు తపస్సు చేస్తా ఇలాంటి ఉత్తరం రాయగలవా నువ్వు? అది తపస్సు చేసినా నాలా పాడలేదు. ఆసారికి ఆ విషయం ఈ సంభాషణలోకి పరిణామం చెందింది. తర్వాతసారి ఉత్తరం నన్ను మరీ ఆకర్షించింది. ఇంత చక్కని భావాలు వెలుగులోకి రాకుండా ఎలా పుట్టాయో అలానే నశించిపోతున్నాయే అన్ని అన్న కించ బయలుదేరింది. వాటిని ప్రచురణకు పంపిస్తే బాగుండనుకుని సీతను అడిగాను. దాని పుట్టు ఏదో మునిగిపోతున్నట్లు అమ్మ బాబోయ్ అంది. కావలిస్తే పేర్లు మార్చేస్తానని, అదేం పరుగు నష్టపు పని కాదని, ఈ విషయం ఆమెకు తెలిసినా ఆమెకు కోపం రాదని ఇంకా ఇంకా శతవిధాలు బోధించి ఒప్పించి ఈ ఉత్తరం మీ సముఖానికి తీసుకువచ్చాను. సీత, నేను అనుకుంటున్నంత పని చేశావు. నేను నీ క్రిందటి ఉత్తరానికి జవాబు ఇవ్వకపోయేంత మాత్రాన మళ్ళా ఉత్తరం రాయడం మానేశావు. నీ ఈ కావులీవాల స్వభావంతో ఎలా వేగుతున్నాడో ఏమో ఆ మహాశయుడు. నీ సంగతి తెలిసి ఉండి క్రిందటి బుధవారం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను జవాబు రాయడానికి, కానీ పడింది కాదు. మొన్నటికి మొన్న, నిన్నటికి నిన్న బాబు వచ్చి వ్రాయకుండా ఆపేశాడు. ఒంటి గంటకు తీరిక చేసుకుని కలం కాగితం తీసుకునేసరికి సన్న సన్నగా దోగాడుతూ వచ్చి ఆ కలం ఊడలాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. వాణ్ణి విదిలించలేను. ఒకవేళ విదిలించినా అర్థం చేసుకోలేక అమాయకంగా ఏదో అరుస్తూ సగం విప్పిన చేతులతో తీయతీయగా కొడతాడు. లేకపోతే ముంగురులు పట్టుకొని వేలాడి పీకుతాడు. ఏం చేయడం వాణ్ణి? కలం ఒక మూల, కాగితం ఒక మూల పారేసి ఎత్తి గుండెలకు అదుముకుని నలిపేస్తాను. ఊరికే నవ్వుతాడు. నిన్న వాణ్ణి అడిగాను, ఏంరా బాబు నువ్వు చూడబోతే రోజు ఇలా అల్లరి చేసి పిన్నికి ఉత్తరం రాయకుండా చేస్తున్నావు. ఆ బుద్ధి లేని పిల్ల ఉత్తరానికి అప్పు తీరిస్తేనే కానీ మళ్ళా అప్పు పెట్టదు. ఎలారా? వాడు నా గొంతు నుంచి వచ్చే ధ్వనిని వింటున్నట్టే అగపడి ఒక బోసి నవ్వు జవాబా అని భ్రాంతి కలిగిస్తూ నవ్వాడు. నేను మళ్ళా అడిగాను, నువ్వు ఇలా అల్లరి చేస్తున్నావని నీ పెంకితనం గురించి పిన్నికి వ్రాయనా అన్నాను. వాడేదో అరుస్తూ మళ్ళా నవ్వాడు. నేను సాన్నాళ్ళే ప్రయత్నిస్తున్నాను వాడి భాష నేర్చుకోవడానికి. వాడు రెండు మూడు విధాల అరుపులు, రెండు మూడు రకాల నవ్వులు, చాలా పోజుల్లో చూపులు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. వాటిల్లో భేదాల గురించి అర్థాలు గ్రహించడానికి ప్రయత్నం చేయాలని కొన్నాళ్ళే అనుకుంటున్నాను. కానీ మా సుకుమారపు స్వాముల వారితోనూ సంసారంతోనూ వేగేసరికే కాలం చాలకుండా ఉంది. ఇక పరిశోధనలు ఎప్పుడు? చివరికి ఇవాళ వాణ్ణి నిద్రపుచ్చి దీనిని ఆరంభించాను. వాణ్ణి జోకొడుతూ ఈసారి ఏమిటి వ్రాయడమా అని ఆలోచించాను. కానీ నా ఆలోచనలు నిలిచి సాగాయి కావు. రోజు వాణ్ణి జోకొట్టేటప్పుడు వింత వింత భావాలు వస్తూ ఉంటాయి. ఆ మధ్య ఒక పుస్తకం చదివాను. అందులో చెప్పారు, మనిషి స్వభావం గర్భంలో ఉండేటప్పటి వాతావరణం నుంచి తయారవుతూ ఉంటుందట. హరిద్వేషి పుత్రుడు హరిభక్తుడు అవడానికి కారణం గర్భస్థ ప్రహ్లాదుడు నారద మహర్షి ఆశ్రమంలో హరిచరితం వింటూ అభివృద్ధి సన్నందటం వలనేట. ఇలా ఇంకా చాలా చెబుతూ అంటాడు, మనిషి శిశువుగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఎలా తయారవుతాడో గ్రహించవచ్చు. ఆ పుస్తకం చదివిన దగ్గర నుంచి నాకు పిచ్చి పట్టుకుంది. బాపుగాడి ప్రతి చర్యకు అర్థం తీసి వాడు భవిష్యత్తులో ఏమవుతాడో గ్రహించడానికి ప్రయత్నిస్తాను. వాడు కిటికీ ప్రక్కన మంచం మీద పడుకొని గంటల కొద్ది అలా బయట అగపడే ప్రకృతిలోకి దృష్టిని విడిచి కాళ్ళు చేతులు అర్ధయుక్త భ్రాంతిని కల్పించే విధంగా కదిలిస్తూ బోసినవులతో కేరుతూ ఉంటే నా బాబు మళ్ళా తెలుగుల పాలిట రవీంద్రుడు అవుతాడు అనుకుంటాను. రవీంద్రుడు కూడా చిన్నప్పుడు ఇలానే ఉండి ఉంటాడని భావించడానికి నాకు ఆధారాలు ఏమిటో తెలియవు, కానీ అలాగే అనుకుంటూ ఉంటాను. ఈనాడు ప్రపంచంలోని ప్రతి చిన్న నేరానికి తానే బాధ్యుడు అని అనుకుంటూ ఒక్కో అప్పుడు శిక్షలు కూడా విధించుకునే మహాత్ముడు చిన్నప్పుడు ఇంట్లో ఏదైనా దౌర్జన్యం జరిగి ఉంటే ఏం చేసి ఉంటాడో? బహుశా పాలు త్రాగడం మానేసి ఉంటాడేమో. ఈనాడు యావత్ భారత సంఘనాయకత్వాన్ని వహించగలిగే ధీవరుడు
సత్యపరిశోధక మహర్షి, అహింసాయుత అసాధ్య శూరుడు గాంధీ మహాత్ముడిలో అబద్ధం ఆడకూడదు తెలుసా, తప్పమ్మా చీమను కొట్టవచ్చా అంటూ ప్రాథమిక బీజాలను నాటున్నది వారి తల్లి ఒక సాధారణ స్త్రీ అని జ్ఞాపకం వస్తే ఏదో నమ్మరాని విషయం కళ్ళను చూస్తున్నట్లుంటుంది. ఇంకా హిట్లర్, యావత్తు మానవ సంఘాన్ని హృదయాలను అరచేత పట్టించిన హిట్లర్ చిన్నప్పుడు తల్లి ఒక సాధారణ స్త్రీ. కన్నెర్రకు ప్రపంచపు విలువల్లో గడ్డిపూచ విలువైన ఇవ్వబడని ప్రాథమిక బడిపంతులు పేము బెత్తానికి లోబడేవాడా? నేను అనుకుంటాను ఆనాడు ఎవరైనా గ్రహించగలిగి ఉంటారా, మారుమూలలో ఉన్న బాలకులు ప్రతి మానవుని కనుపాపలోనూ సుస్థిర నివాసం ఏర్పరచుకునగల ధీవరులమని. ఇప్పుడు ఈ మన చుట్టూ ఉన్న పిల్లలు చిల్లిగవ్వ చెయ్యని మన బోధలను కోపాలను శిరసావహించే పిల్లలలో అవతార పురుషులుగాను రూపొందిన నృత్యులుగాను రుజువు చేసుకునే అపురూపులు ఉండి ఉండవచ్చు అన్న భావం ఎంత విలువైనది. ఇంకా అమ్మా బాబు లేచాడే, ఆయన కూడా వచ్చే వేళైంది, ఈసారికి చాలిస్తాను, మళ్ళా త్వరలో నేను వ్రాస్తాను. నీ రేవతి. ఈ కథ చిత్రాంగిలో 1946 మార్చిలో వచ్చిన కథ. కథ పేరు రేవతి నుంచి. దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను స్థాణువు అనే ఒక కథ రాశాను. అది నవ్య అనే వారపత్రికలో ప్రచురించారు. ఆ కథని ప్రత్యేకంగా అప్పటి ఎడిటర్ శ్రీరమణ గారు, సబ్ ఎడిటర్ జిఆర్ మహర్షి గారు, డివిఆర్ భాస్కర్ గారు దానిని అభినందించారు. అలాగే ఒక పబ్లిక్ ఫంక్షన్లో సుధామ గారు, వండి విజయసారథి గారు, చాలామంది, దాంతోపాటు ఇంకో 3 కథల్ని అంటే ఒక పుస్తకం వేసుకున్నాం మేము సంకలనం, అది దాని గురించి చాలా మాట్లాడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక చిన్న పోస్ట్ కార్డు మీద మహానుభావులు కాళీపట్నం రామారావు గారు నన్ను అభినందిస్తూ ఒక 4 లైన్లు రాశారు. అది నాకు జీవితంలో మర్చిపోలేని సంఘటన. అది ముఖ్యంగా రచన ప్రచురణ రంగాలు మితిమీరిన కీర్తికాంక్ష వలనో లేక అనవసరమైన ఐడెంటిటీ క్రైసిస్ వలనో స్వార్థం వలనో రాజకీయ రణరంగంలో మునిగి తేలుతూ ఉంటాయి ఈ రంగాలు రెండు. అఫ్కోర్స్ చాలా రంగాలు అలాగే ఉన్నాయి అనుకోండి. ఆ నేపథ్యంలో ఎంతో గొప్పవారైన రామారావు గారు స్పందించడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు, ప్రత్యేకంగా ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే అలాంటి వాళ్ళు స్పందించినప్పుడు, అఫ్కోర్స్ మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళు అని అంటలేదు, ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది ఏ రచయితకైనా కూడా. నన్ను అడిగితే ఏ భేషజం లేని హృదయం ఒక కళా నిలయం, ఒక కథా నిలయం, అటువంటి కథా నిలయంలోకి శాశ్వతంగా లీనమైపోయిన శ్రీ కాళీపట్నం రామారావు గారికి ఒక కార్యక్రమంగా రూపొందించి వారికి నివాళులు అర్పిస్తున్నాను.